వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రామ్గర్ విష్దారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ రామ్గర్ విష్దారి వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకి న్యూస్లో ఉంది ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే రాజస్థాన్ సో రాజస్థాన్కి సంబంధించిన రామ్ఘర్ విష్దారి వైల్డ్ లైఫ్ సాంచురీ న్యూస్లో ఉండడానికి కారణం మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటాం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇది రెండు వేల ఐదులో స్థాపించబడింది భారతదేశంలో టూ థౌజండ్ ఫైవ్లో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇటీవల ఏం చేసింది అంటే రాజస్థాన్లో ఉన్న రామ్ఘర్ విషధార్ వైల్డ్ లైఫ్ సెంచరీని రాజస్థాన్లో నాల్గోవ టైగర్ రిజర్వ్ కింద రికగ్నైజ్ చేస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది సో దట్స్ వై ఇట్ ఈస్ న్యూస్ ఇటీవల రాజస్థాన్లో నాలుగోవ పులి సంరక్షణ కేంద్రం ఫోర్త్ టైగర్ రిజర్వ్ కింద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దీన్ని రికగ్నైజ్ చేసింది అని అడిగితే రామ్ఘర్ విషధారి వైల్డ్ లైఫ్ సెంచరీ సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మొట్టమొదటిగా దీని గురించి చూద్దాం రాజస్థాన్లో ఉన్న ఈ రామ్ఘర్ విష్దారి వైల్డ్ లైఫ్ సాంచరీని నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొట్టమొదటిగా గుర్తించారు సో దాని తర్వాత దీంట్లో మనకి టైగర్సే కాకుండా సాంబార్ అనే ఒక డిఫరెంట్ యానిమల్స్ కానీ లేకపోతే హైనా కానీ నెక్స్ట్ వచ్చేసి చిన్కారి కానీ ఈ యానిమల్స్ అన్నీ కూడా సహజంగానే ఇక్కడ కనిపిస్తాయి చిన్కారి హైనా సాంబార్ సో ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్లోని రామ్గర్ విష్దారి వైల్డ్ లైఫ్ సాంచురీలో కనిపించేవి అండ్ దీని పక్కన పెడితే ఇది ఎన్నో టైగర్ రిజర్వ్గా రాజస్థాన్లో రికగ్నైజ్ చేశారు అంటే నాలుగవ పులి సంరక్షణ కేంద్రం అంటే రాజస్థాన్లో మొట్టమొదటి పులి సంరక్షణ కేంద్రం ఏది అంటే రంతంబోర్ రంతంబోర్ టైగర్ రిజర్వ్ కూడా మనకి ఎక్కడుందంటే రాజస్థాన్లోని ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇది అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సరిస్కా టైగర్ రిజర్వ్ అంటాం ఇది కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది మూడోది వచ్చేసి ముకుంద్రా హిల్స్ అంటే రాజస్థాన్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న పులి సంరక్షణ కేంద్రాలు ఏంటి అంటే ఒకటి రంతంబోర్ అండ్ రెండోది వచ్చేసి సరిస్కా అండ్ మూడోది వచ్చేసి ముకుంద్రా హిల్స్ ఇప్పుడు నాలుగవ టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్గా దేన్ని రికగ్నైజ్ చేశారంటే రామ్గర్ విష్ధర్ వైల్డ్ లైఫ్ సాంచురీని రికగ్నైజ్ చేయడం జరిగింది సో ఎవరు రికగ్నైజ్ చేశారు ఇటీవల ఎవరు అనౌన్స్ చేశారు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే రెండు వేల ఐదులో స్థాపించబడిందో అది రీసెంట్గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇంకొక విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలో పులిని సంరక్షించడం కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా తొమ్మిది పులి సంరక్షణ కేంద్రాన్ని రికగ్నైజ్ చేశారు నైన్ టైగర్ రిజర్వ్స్ ని రికగ్నైజ్ చేశారు ఆ టైంలో అలాగే భారతదేశంలో ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే జిమ్ కార్బెట్ గా చెప్తాం అప్పట్లోనే దాన్ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది అయితే దీంతో అంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో అప్పట్లో తొమ్మిది పులి సంరక్షణ కేంద్రాలు ఉండేవి దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి టోటల్గా మనకి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి యాభై ఒకటి పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అయితే ఏదైతే రామ్ఘర్ విష్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఇటీవల టైగర్ రిజర్వ్ గా గుర్తించబడిందో దీంతో భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్ యొక్క సంఖ్య ఎంత అంటే యాభై రెండుగా ఉంది ఇది ప్రతి ఫ్యాక్చువల్ కూడా ఇంపార్టెంటే మనకి కరెంట్ అఫేర్ ఏంటి ఇటీవల రామ్ఘర్ విష్దారి వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్ లో ఉంది అది ఏ స్టేట్కి సంబంధించింది రాజస్థాన్ రాజస్థాన్ లో అది ఎన్నో టైగర్ రిజర్వ్ గా గుర్తించబడింది అంటే నాలుగు సో దీంతో భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ పులి సంరక్షణ కేంద్రాలు ఎన్ని అంటే యాభై రెండు అండ్ లేటెస్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్లో ఉన్న రాంగర్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ గ్లోబల్ టైగర్స్ డే అంటాం సో మనకి గ్లోబల్ టైగర్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా ట్వంటీ నైన్త్ జూలైన రికగ్నైజ్ చేయడం జరిగింది గ్లోబల్ టైగర్స్ డే ట్వంటీ నైన్త్ జూలై అలాగే రెడ్ లిస్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఐయూసిఎన్ అంటున్నాం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది ఒక రెడ్ లిస్ట్ని ఇస్తుంది సో ఆ రెడ్ లిస్ట్లో భారతదేశానికి సంబంధించిన ఈ టైగర్స్ అన్ని కూడా ఎన్ డేంజర్ లిస్ట్లో ఉన్నాయి ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో ఎన్ డేంజర్లో ఉన్నాయి భారతదేశంలో యాభై రెండు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇటీవల రామ్ఘర్ అనే కొత్త సంరక్షణ యాభై రెండవ సంరక్షణ కేంద్రాన్ని రాజస్థాన్లో రికగ్నైజ్ చేశారు రాజస్థాన్లో సంరక్షణ కేంద్రాలు పులి సంరక్షణ కేంద్రాలు రంతంబోర్ సరిస్కా ముకుంద్రా అండ్ యాజ్ వెల్ యాజ్ రామ్ అయితే నేషనల్ పార్క్స్లోకి వచ్చేటప్పటికి డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది కెలాడియో నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది ఈ రెండు కూడా రాజస్థాన్ ఇంపార్టెంట్ జాతీయ పార్కులుగా చెప్పచ్చు అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు ప్లేసెస్ని ట్రై జంక్షన్ పాయింట్గా చేస్తూ నేషనల్ చాంబల్ సెంచరీ అనేది కూడా లొకేట్ అయ్యింది ఈ కరెంట్ అఫేర్లో నేను ఆల్రెడీ చెప్పాను ఒక్కసారి రివైజ్ చేద్దాం నేషనల్ చంబల్ సెంచరీ అనేది మనం ఎందుకు చెప్పుకున్నామంటే అక్కడ గంగా డాల్ఫిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గరియల్ అని చెప్పేసి మొసలు గురించి చెప్పుకున్నాం కదా గరియల్స్ ఈ రెండు కూడా ఎక్కడ ఫేమస్ అంటే నేషనల్ చంబల్ సాంచురీ ఇది ఏ మూడు రాష్ట్రాలకి మధ్యలో ఉందంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి మధ్యలో ట్రై జంక్షన్ పాయింట్ గా ఉంది ఇవి టోటల్ రాజస్థాన్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ టైగర్స్ గురించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు సో అలా ఆల్రెడీ మీకు తెలుసు రాజస్థాన్ ఇంకెందుకు స్పెషాలిటీ అంటే ఆరావళి పర్వతాలు భారతదేశంలో ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆరావళి రాజస్థాన్లోనే ఉన్నాయి అలాగే భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా సాంబార్ సో అది కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది భారతదేశంలోనే ఇంపార్టెంట్ ఎడారి థార్ ఎడారి అది కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రాజస్థాన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్ మాత్రం రామ్ఘర్ విష్డారి వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం సో ఒక డేకి సంబంధించింది అది కూడా మనకి ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇల్లిక్ట్ ట్రాఫికింగ్ మెయిన్గా ఇది అంతర్జాతీయ వ్యాప్తంగా రికగ్నైజ్ చేయబడిన డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇలిక్ట్ ట్రాఫికింగ్ డేగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా జూన్ ట్వంటీ సిక్స్త్న ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇలిక్ట్ ట్రాఫికింగ్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి షేర్ ఫ్యాక్ట్స్ ఆన్ డ్రగ్స్ అండ్ సేవ్ లైఫ్స్ షేర్ ఫ్యాట్స్ ఆన్ డ్రగ్స్ అండ్ సేవ్ లైఫ్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా చెప్తున్నారు అండ్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ యుఎన్స్ లాంటి సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నూట తొంభై మిలియన్ల మంది అంటే వన్ మిలియన్ పీపుల్ ఈ డ్రగ్ బార్ని పడి ఉన్నారు అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలి డ్రగ్ ఎడిక్టర్స్ని సేవ్ చేయాలి అండ్ యాజ్ వెల్ ఎస్ యూత్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో కావచ్చు ఇండియాలో కావచ్చు వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా మనకి యునైటెడ్ నేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ డేని జూన్ ట్వంటీ సిక్స్త్ని ఎస్పెషల్లీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిక్ట్రిక్ ట్రాఫికింగ్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే డ్రగ్ ఎడిక్టర్స్ ఉంటారో సో వాళ్ళని కాపాడడం కోసం రీహాబిలేషన్ సెంటర్స్ కానీ సో వాళ్ళకి చేయూతనివ్వడం కోసం కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ మీద ఈ డ్రగ్ ప్రొడక్షన్ మీద కంట్రోల్ చేయడం కోసం ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది దాని పేరు వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అంటాం సో యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇది ఏర్పడింది దీని యొక్క హెడ్ కోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే వియన్నా ఇన్ ఆస్ట్రియా సో ఆస్ట్రియాలోని వియన్నాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది ఏర్పడింది ఇప్పుడు ఏదైతే మనం జూన్ ట్వంటీ సిక్స్త్న ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిక్టల్ ట్రాఫికింగ్ అని చెప్పుకుంటున్నామో దీన్ని జూన్ ట్వంటీ సిక్స్త్న ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ఇచ్చేలా చేసే సంస్థ ఏది అంటే యూఎన్ఓడిసిగా చెప్పొచ్చు సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే నెక్స్ట్ ఇండియా విషయానికి వస్తే సో ఇండియాలో దాదాపుగా చాలామంది యూత్ మనకి ఎస్పెషల్ అండర్ ఏజ్ థర్టీ పీపుల్ ఈ డ్రగ్ ఎడిక్ట్ బారిన పడి ఉన్నారు సో దాంట్లో భారతదేశంలో ముఖ్యంగా యాజ్ పర్ రిపోర్ట్స్ మాత్రమే ఇప్పటివరకున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే పంజాబ్ కావచ్చు ఢిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్యానా అండ్ నెక్స్ట్ ఉత్తర్ప్రదేశ్ నార్త్ ఈస్ట్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు సో నార్త్ ఈస్ట్ ఇండియా ఢిల్లీ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో మనకి డ్రగ్ ఎడిక్ట్ బారిన పడిన యూత్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరు నషా ముక్త్ భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియా అనే క్యాంపెయిన్ కూడా ఇండియా స్టార్ట్ చేసింది దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో ఎవరైతే డ్రగ్ ఎడిక్ట్ బారిన పడ్డారో సో అలాంటి వాళ్ళని కంప్లీట్గా మనం సేవ్ చేయడానికి యూత్ని సేవ్ చేయడానికి ఇలాంటి ప్రాంతాలు ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో మనకి డ్రగ్ అబ్యూస్కి సంబంధించి వాటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కోసం భారతదేశం స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరు ముక్త్ భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియా అలాగే భారతదేశంలో అఫీషియల్గా డ్రగ్ ప్రొడక్షన్ కానీ లేకపోతే డ్రగ్ సర్వరా అనేది కానీ కంప్లీట్గా అది లీగల్ కాదు ఇల్లీగల్ బ్యాన్ చేయడం జరిగింది అలాంటివి ఇండియాలో లేవు కానీ ఇదంతా కూడా కొన్ని రూట్స్ ద్వారా అంతర్జాతీయమైన కొన్ని రూట్స్ ద్వారా భారతదేశానికి వచ్చి చేరుతున్నాయి దానివల్ల ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న యూత్ మనకి స్పాయిల్ అవుతున్నారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి అలాంటివి అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన రెండు రూట్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ సరఫరా మొత్తం కూడా భారతదేశానికి సముద్ర మార్గాల ద్వారా లేకపోతే వివిధ మార్గాల ద్వారా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చి చేరుతున్నాయి సో అలాంటి కంట్రీస్ యొక్క రూట్ని రెండు రకాలుగా విభజించారు గోల్డెన్ ట్రాంగిల్ రూట్ అని అంటాం గోల్డెన్ క్రిసెంట్ రూట్ అంటాం ఈ రెండు రూట్స్ నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒకటి గోల్డెన్ ట్రాంగిల్ రూట్ గోల్డెన్ ట్రాంగిల్ రూట్ అంటే గుర్తుపెట్టుకోండి దీంట్లో మనకి మయన్మార్ కంట్రీ వస్తుంది దాని తర్వాత థాయిలాండ్ అనే కంట్రీ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లావోస్ అనే కంట్రీ వస్తుంది అండ్ వియత్నాం కంట్రీ వస్తుంది సో వియత్నాము లావోస్ థాయిలాండ్ మయన్మార్ భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్న కంట్రీస్ ఇవి సో ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా స్టేట్స్కి డ్రగ్ అనేది ఇల్లీగల్గా ప్రొడ్యూ వెళ్ళడం సరఫరావడం జరుగుతుంది దీన్నే ఈ డ్రగ్ ట్రాఫికింగ్లో గోల్డెన్ ట్రాంగిల్ రూట్ అని కూడా పిలుస్తారు ఇంకొకటి వచ్చేసి ఏది అంటే మనకి గోల్డెన్ క్రిసెంట్ రూట్ అంటున్నాం సో గోల్డెన్ క్రిసెంట్ రూట్లోకి వచ్చేటప్పటికి మనకి ఒకటి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ రెండోది పాకిస్తాన్ కంట్రీ అండ్ మూడోది వచ్చేటప్పటికి ఇరాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి సో డ్రగ్ అనేది సర్ఫర్ అవుతూ ఉంటుంది పంజాబ్ ఏరియాకి కానీ గుజరాత్కి కానీ ఇలాంటి ప్రాంతాలకి హర్యానాకి సో దానిని గోల్డెన్ క్రిసెంట్ రూట్ అంటాం దీనిని చాలా వాటికి యూజ్ చేస్తారు స్మగ్లింగ్కి కావచ్చు ఇంటర్నేషనల్ టర్మ్ టర్మినాలజీకి కావచ్చు సో ఇలాంటి వాటికి యూస్ చేస్తారు కానీ ఈ డ్రగ్ ట్రాఫికింగ్లో భారతదేశానికి అటు నార్త్ ఈస్ట్ ఇండియాకి ఈ కంట్రీస్ నుంచి పంజాబ్ హర్యానాకి ఆ కంట్రీస్ నుంచి ఎక్కువగా డ్రగ్ సరఫరా అవుతుంది ఇట్స్ ఇన్ అ ఇల్లీగల్ వే సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం నషా ముక్త్ భారత్ లాంటివి కానీ నాకోటిక్స్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులైజేషన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఇండియా తరపు నుంచి తీసుకుంటున్న చర్యలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్ అండ్ ఇక్కడ ఉన్న నేను చెప్పిన అన్ని కంట్రీస్లో కల్లా సో డ్రగ్ని ఎక్కువగా లేదా అఫీషియల్గా ఓపిఎం లాంటివి అఫీషియల్గా హై ప్రొడక్షన్లో మనకి పండించేవి లేకపోతే ఉత్పత్తి చేసే కంట్రీ ఏది అంటే వన్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఆపియమ్ లాంటి డ్రగ్స్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పండించడం లేదా అవి ప్రొ ప్రొడ్యూస్ చేయడం అనేది అది కంప్లీట్గా లీగల్ ఆ కంట్రీలో సో అందుకని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ ఈ రూట్స్ నుంచి ఆ డ్రగ్ అనేది ఇల్లీగల్గా పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకి చేరుతుంది వై గోల్డెన్ క్రిసెంట్ రూట్ సో అందుకని ఈ రెండు రూట్స్ని కూడా నార్కోటిక్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి రేడార్లో పెట్టి ఉంచుతారు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిలా రిలేటెడ్ టు డ్రగ్స్ అని చెప్పచ్చు ఇదంతా కూడా ఇన్ఫర్మేషనే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిక్ ట్రాఫికింగ్ డే ఎప్పుడు అంటే ట్వంటీ సిక్స్త్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్ ఫ్యాక్స్ ఆన్ డ్రగ్స్ అండ్ సేవ్ లైఫ్స్ అనేది దాని యొక్క థీమ్ యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పడింది వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది భారతదేశం యొక్క క్యాంపెయిన్ వచ్చేసి నషా ముక్త్ భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియా సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్త్ జూన్ అనేది మనకి ఆల్రెడీ చెప్పుకున్న డ్రగ్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలెక్ట్రికల్ ఇక్ట్రిక్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆన్ సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆన్ టార్చర్ అనేది మనకి జూన్ ట్వంటీ సిక్స్త్న రికగ్నైజ్ చేయబడింది దీన్ని కూడా నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది సో అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ సిక్స్త్న ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ ఇన్ ఇన్ ద సెన్స్ అంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంగా చాలామంది సివిల్ వార్స్ వల్ల కానీ లేకపోతే కొన్ని కొన్ని ఏదైతే మనకి విప్లవాల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉండే గవర్నమెంట్ రూల్స్ వల్ల కానీ ఏ విధానాల వల్ల అయినా అవ్వనివ్వండి వాళ్ళ యొక్క హక్కుల్ని కనీస హక్కుల్ని కోల్పోతున్నారు దానే మనం హ్యూమన్ రైట్స్ అంటాం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏ కంట్రీలో లేదా ఏ ప్రదేశాల్లో హ్యూమన్ రైట్స్కి ఏదైనా ఇంట్రప్షన్ లాంటిది జరిగినా హ్యూమన్ రైట్స్ని మానవ హక్కులకి భంగం కలిగిన సో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు ఏర్పడి అంతర్జాతీయ సంస్థలు ఏర్పడి వాటిని కాపాడుతున్నాయి సో ఈ నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి ఎవరైతే హ్యూమన్ రైట్స్ని కోల్పోతున్నారో హ్యూమన్ రైట్స్కి ఎవరైతే వైలేషన్ జరుగుతుందో అలాంటి వాళ్ళని ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ సో ఈ డే కింద మనకి అవేర్నెస్ ఇవ్వడం అలాంటి వాళ్ళకని చెప్పేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో జూన్ ట్వంటీ సిక్స్ ఈ డేని రికగ్నైజ్ చేసింది అంటే దీని యొక్క ప్రధానమైన లక్షణం దీని యొక్క ప్రధానమైన గోల్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీపుల్కి హ్యూమన్ రైట్స్ని కాపాడడం దాని మెయిన్ ఏం ఇదే హ్యూమన్ రైట్స్ని కాపాడడం అనేది దాని యొక్క మెయిన్ గా ఉంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్స్ అంటున్నాం కాబట్టి హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ టెన్త్ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ టెన్త్న హ్యూమన్ రైట్స్ డే అనేది ఉంటుంది హ్యూమన్ రైట్స్ని కాపాడుకునేందుకు దీని గురించి ఇండైరెక్ట్గా అవగాహన కల్పించేందుకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ నైన్టీన్ నైన్టీ సెవెన్ ట్వంటీ సిక్స్త్ ఏం చేసింది అంటే ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ టార్చర్ డేని రికగ్నైజ్ చేసింది అలాగే ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి మనం ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే అమ్నిస్టీ ఇంటర్నేషనల్ అంటాం ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్

ఆర్గనైజేషన్ సో ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ని కాపాడడం ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ని కాపాడుతుంది అలాగే ఇంకొక అంతర్జాతీయ సంస్థ వచ్చేసి ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఇది ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్ కోసమే ఫైట్ చేస్తుంది సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్ కేంద్రంగా ఉంది అంటే ఈ ఒక్క కరెంట్ అఫైర్లో మనం మూడు టాపిక్స్ని కవర్ చేస్తున్నాం జూన్ ట్వంటీ సిక్స్త్ను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏమని రికగ్నైజ్ చేసింది అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సపోర్టింగ్ ఇన్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ని రికగ్నైజ్ చేసింది దాని తర్వాత ప్రధాన లక్షణం హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడం మూడవది హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ని కాపాడడం కోసం ఉన్న ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఎమ్నిస్ట్ ఇంటర్నేషనల్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే లండన్లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ డే ఇన్ ద సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించి పాసేజ్ ఎక్సర్సైజ్ ఇటీవల ఇండియన్ ఓషన్లో సో భారతదేశానికి చెందిన ఇండియన్ నావీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా యుఎస్ఏ యొక్క నావీతో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి సో దాని పేరు వచ్చేసి మనకి పాసెస్ ఎక్సర్సైజ్ అని చెప్తాం దాన్నే పాసెక్స్ అని కూడా పిలవచ్చు సో ఇటీవల పాసెక్స్ లేదా పాసెస్ ఎక్సర్సైజ్ ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఏ కంట్రీ యొక్క నావిక దళంతో చేశాయంటే యుఎస్ఏ సో దీంట్లో యుఎస్ఏ యొక్క నిమ్తిస్ యుఏ యుఎస్ఏ యొక్క ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ క్లాస్కి చెందిన రోనాల్డ్ రేగన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది రోనాల్డ్ రేగన్ అనేది ఏ కంట్రీకి చెందిన ఎయిర్క్రాఫ్ట్ అంటే యుఎస్ఏకి చెందింది అది యుఎస్ఏ నావీతో పాటు ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేసింది అలాగే ఇండియా తరపున కొచ్చి నావీ షిప్ సో కొచ్చి ఒకటి టేగ్ ఒకటి సో రెండు నావీ షిప్స్ పాల్గొన్నాయి ఇండియా తరఫున కొచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ట్యాగ్ అలాగే మనం ఏ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేశామంటే మిగ్ ట్వంటీ నైన్ కే మిగ్ ట్వంటీ నైన్ కే ఎయిర్ క్రాఫ్టర్ అండ్ కొచ్చి ట్యాగ్ నావల్ షిప్స్తో ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి అండ్ యుఎస్ఏ నావీ యొక్క రోనాల్డ్ రాగన్తో ఇండియన్ ఓషన్లో మనకి ఈ రీసెంట్గా పాసెస్ ఎక్సర్సైజ్ అనే దాన్ని కండక్ట్ చేశాయి సో జనరల్గా ఈ పాసెక్స్ అనేది ఇండియా పలు కంట్రీలతో కండక్ట్ చేసింది ఈ ఎక్సర్సైజ్ సో ఒకటి రీసెంట్గా చెప్పాలంటే జపాన్తో ఒకటి ఫ్రెంచ్తో ఒకటి పాసెక్స్ అనేది ఇండియా ఆల్రెడీ జపాన్ నావీతో కండక్ట్ చేసింది అండ్ యాజ్ వెల్ అ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ నావీతో కూడా కండక్ట్ చేసింది ఈ నేమ్తో అయితే ఇటీవల మనకి పాసెస్ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావీ కలిసి రీసెంట్గా ఏ కంట్రీతో చేశాయంటే యుఎస్ నావీతో సంయుక్తంగా చేయడం జరిగింది సో దట్స్ వై ఇట్ ఈస్ న్యూస్ అయితే మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్రెడీ ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఒక ప్రామినెంట్ ఎక్సర్సైజ్ ఉంది అని చెప్పి వజ్రప్రహార్ సో ప్రహార్తో పాటు ఇండియాకి యుఎస్కి లింక్ అయి ఉన్న ఇంకొక ఎక్సర్సైజ్గా మనం పాసేజ్ ఎక్సర్సైజ్ని చెప్పచ్చు అలాగే ఇండియా ఇలాంటి యుద్ధ విన్యాసాల్లో ఇండియాకి సంబంధించిన నాలుగు ఐఎన్ఎస్ షిప్పులు నార్మల్గా పార్టిసిపేట్ చేస్తాయి ఇండియాకి సంబంధించి ఇండియా యొక్క ఏ నావీ ఎక్సర్సైజ్లోనైనా ఈ నాలుగు ఐఎన్ఎస్ షిప్లని కూడా తరచుగా వాడుతూ ఉంటారు దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ శివాలిక్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇంకొకటి ఐఎన్ఎస్ రానా ఐఎన్ఎస్ కామూర్త ఐఎన్ఎస్ కామూర్త ఐఎన్ఎస్ రానా ఐఎన్ఎస్ సహ్యాద్రి ఐఎన్ఎస్ శివాలిక్ ఈ నాలుగిటిని ఇలాంటి నేవీ ఎక్ససైజ్లో వాడతారు అంటే జపాన్తో కానీ ఫ్రెంచ్ నావీతో కానీ ఇలాంటి పాసేస్ ఎక్సైజ్ చేసినప్పుడు ఇలాంటి ఐఎన్ఎస్ షిప్లని మనం వాడాం అయితే ఇప్పుడు యుఎస్ఏతో మాత్రం ఒకటి కొచ్చి నావీ షిప్ని రెండోది టెగ్ షిప్ని యూజ్ చేయడం జరిగింది అయితే మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల పాసేస్ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి ఏ కంట్రీతో నిర్వహించాయని అడిగితే యుఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి యుఎస్ఏ తరపున ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్లాస్ పాల్గొంది అంటే మనకి రోనాల్ డ్రాగన్ పాల్గొనడం జరిగింది ఇండియా తరఫున ఏ నావీ షిప్స్ పాల్గొన్నాయి అంటే ఒకటి కొచ్చి అండ్ రెండోది వచ్చేసి మనకి ట్యాగ్ గా గుర్తుపెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా యొక్క ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ క్లాసెస్ ఏవి అంటే ఒకటి శివాలిక్ సహ్యాద్రి రాణా కామోతా అలాగే ఇండియన్ నావీ డే ఎప్పుడు అంటే డిసెంబర్ ఫోర్త్ ఇండియన్ నావీ అడ్మిరల్ ఎవరు అంటే కరంబీర్ సింగ్ సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి నెక్స్ట్ వన్ చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ సాల్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో సాల్ట్ అనే ప్రోగ్రాం గురించి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విద్యా వ్యవస్థలో పలు మార్పుల్ని తీసుకురావడానికి అంటే విద్యా వ్యవస్థలోని బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో పలు మార్పుల్ని తీసుకురావడం కోసం సాల్ట్ అనే ప్రోగ్రామ్ని రూపొందించారు దీని యొక్క ఎబ్రివేషన్ వచ్చేసి సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాల్ట్ యొక్క ఎబ్రివేషన్ సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో బేసిక్ మార్పుల్ని తీసుకురావడం కోసం అంటే టీచింగ్ టెక్నిక్స్ కావచ్చు మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్లో మార్పులు కావచ్చు లర్నింగ్ అవుట్కమ్స్లో మార్పులు కావచ్చు ఇలా క్లాస్ రూమ్లో పలు చేంజెస్ కావచ్చు వీటన్నిటిలో ఇవన్నీ కూడా చేంజ్ చేయడం కోసం మార్పులు తీసుకురావడం కోసం సో సపోర్టింగ్ ఆంధ్ర లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇటీవల ఏం జరిగింది అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క లెండింగ్ ఆమె ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగు వాషింగ్టన్ కేంద్రంగా ఏర్పడింది ఇది ఏం చేస్తుంది అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి లోన్స్ ఇచ్చి ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తుంది ఆర్థిక పరంగా లోన్స్ ఇవ్వడం ద్వారా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి ఇది సపోర్ట్ చేస్తుంది అలాంటి వరల్డ్ బ్యాంక్ యొక్క వన్ ఆఫ్ ద లెండింగ్ ఆమె ఐబీఆర్టీ ఇటీవల ఏం చేసిందంటే పద్దెనిమిది వందల అరవై కోట్లని పద్దెనిమిది వందల అరవై కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన సాల్ట్ ప్రోగ్రామ్ కి శాంక్షన్ చేయడం జరిగింది సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ లెర్నింగ్ టెక్నిక్ అనే పథకానికి ట్రాన్స్ఫర్మేషన్ అనే పథకానికి కోట్లని సాంక్షన్ చేస్తున్నట్టు ఇటీవల ఆమోదించినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ ఇటీవల న్యూస్ రావడం జరిగింది సో దాట్స్ వై ఇట్ ఇన్ న్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యొక్క ఎబ్రివేషన్ సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి సురేష్ గారు అండ్ ఇంకొకటి ఇటీవల పద్దెనిమిది వందల అరవై కోట్లని ఈ పథకం కోసం ఖర్చు పట్టు అంటే మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలో పలు మార్పులు వచ్చాయని చెప్పాలి ఒకటి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని తీసుకురావడం దగ్గర నుంచి కానీ నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి లాంటి పథకాన్ని కానీ లేకపోతే జగనన్న విద్యా కానుక జగనన్న వసతి కా వసతి దీవెన ఇలాంటి పథకాలని తీసుకురావడం సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన చేంజెస్గా ట్రాన్స్ఫర్మేషన్స్గా చెప్పొచ్చు అలాగే బేసిక్ ఎడ్యుకేషన్లో మనకి లేకపోతే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్లో మార్పులు తీసుకురావడం కోసం ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రస్తావించింది సో దిట్ ఈస్ అబౌట్ దట్ సాల్ట్ ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ బుక్ అండ్ కి సంబంధించి మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్ అనే బుక్ ని ఇటీవల డాక్టర్ కృష్ణ సక్సేన రాసి ఉన్నారు దానిని రిలీజ్ చేసిన వ్యక్తి యూనియన్ హెల్త్ మినిస్టర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల కృష్ణ సక్సేన రాసిన బుక్ ని లాంచ్ చేసి ఉన్నారు ఆ బుక్ పేరు వచ్చేసి మనకి మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ ద స్పెషల్ చైల్డ్ అనే బుక్ సో ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కృష్ణ సక్సేనా ఈమె భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ పిహెచ్డీ పొందిన మొట్టమొదటి మహిళ ద ఫస్ట్ లేడీ ఇన్ ఇండియా హూ రిసీవ్డ్ పీహెచ్డీ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతం నుంచి మొట్టమొదటి పిహెచ్డీని పొందిన మహిళ అండ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కృష్ణ సక్సేన రాసిన ఇటీవల ఆ బుక్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ అనే దాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ లాంచ్ చేసి ఉన్నారు సో అందుకని చెప్పేసి న్యూస్ లో ఉంది లాస్ట్ ఇయర్ ఈమె నైన్త్ బుక్ ని ఈమె యొక్క లోనే నైన్త్ బుక్ ఉంది ఆ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఆ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఈమె యొక్క నైన్త్ బుక్ ఇది వచ్చేసి మనకి టెన్త్ బుక్ సో నైన్త్ బుక్ ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవైలో డాక్టర్ కృష్ణ సక్సేనా ఆ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అనే బుక్ ని రాసి ఉన్నారు దానిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన మనకి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయన రిలీజ్ చేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మనకి మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ అనే బుక్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ రిలీజ్ చేశారు ఇది బుక్ గురించి అండ్ కృష్ణ సక్సైనా కూడా ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే ద ఫస్ట్ లేడీ హూ రిసీవ్డ్ పిహెచ్డీ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఏరియా సో దట్ ఇస్ అబౌట్ దట్ డాక్టర్ కృష్ణ సక్సైనా అండ్ హెర్ బుక్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ద ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ సో యాక్చువల్గా ఇది దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ ట్రైన్ కరెంట్ అఫైర్ అంటే ఈ కరెంట్ అఫైర్ ఎలక్ట్రిక్ ట్రైన్స్కి సంబంధించింది అది కూడా ఏ కంట్రీ వల్ల న్యూస్లోకి వచ్చింది అంటే చైనా సో చైనా వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది ఇటీవల చైనా ఏం చేసింది అంటే టిబెట్ బోర్డర్ దగ్గర అంటే మనకి చైనా యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాంతమైన టిబెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా యొక్క ఇంపార్టెంట్ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ బోర్డర్ ఏరియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ని ప్రవేశపెట్టింది అందుకే దీన్ని ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అన్నాం సో ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అంటే అర్థం ఏంటంటే చైనా మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ని టిబెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్తో ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ మనకి ప్రయాణించనుంది అయితే జనరల్గా ఎలక్ట్రిక్ ట్రైన్స్ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కామనే కానీ ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చైనాలో ఇదివరకే చాలా బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి చైనా జపాన్ ఈవెన్ ఇండియాలో కూడా స్టార్ట్ అయ్యాయి అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే గత కొద్ది సంవత్సరాలుగా అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి జనరల్గా చూసుకుంటే చైనాకి ఇండియాకి మధ్య ఘర్షణలు చాలా ఎక్కువయ్యాయి ఒకటి వచ్చేసి గాల్వాన్ లోయ ఘర్షణ అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి ఎకనామికల్గా ఆర్థిక పరంగా ఘర్షణ సో ఇలాంటివి నేపథ్యంలో చైనా భారతదేశానికి వివాదాస్పదంగా ఉన్న టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో ఇలాంటి ఎలక్ట్రిక్ ట్రైన్ని ప్రవేశపెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ ఏమంటారు ఇష్యూగా తయారైందని చెప్పచ్చు లేదా ఒక డిఫరెంట్ ఇష్యూగా తయారైందని చెప్పచ్చు సో దాట్స్ వై ఇట్ ఈస్ న్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల టిబెట్ అండ్ యాజ్ వెల్ ఎస్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ మధ్యలో మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది ప్రవేశపెట్టింది అది ప్రవేశపెట్టిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ చైనా ఓన్లీ ఆల్రెడీ ఇది ఎందుకు వివాదాస్పదం అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఆల్మోస్ట్ కొంత భాగాన్ని చైనా ఎప్పటి నుంచో క్లెయిమ్ చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం చైనాది అది టిబెట్ ప్రావిన్సీలోకి వస్తుందని ఎప్పటి నుంచో చైనా క్లెయిమ్ చేస్తుంది కానీ ఇండియా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫికల్ బోర్డర్ మొత్తం కూడా మన కంట్రీకే చెందుతుంది అని చెప్పేసి ఇండియా కూడా స్ట్రాంగ్గా మనకి వాదించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవడం అనేది ఒక ఇంపార్టెన్స్ నెలకొల్పిందని చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా అండ్ దీన్ని పక్కన పెడితే సో దీన్ని మనం పక్కన పెడితే ఎలక్ట్రిక్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పైలోనే బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు దాని పేరే దక్కన్ క్వీన్ జీకేలోకి పనికొస్తుంది ఇది అండ్ జీకే ఫ్యాక్ట్స్లోకి భారతదేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చేసి దక్కన్ క్వీన్ నైన్టీన్ థర్టీలో దీన్ని స్టార్ట్ చేశారు అండ్ సెపరేట్ విమెన్ బోగిని కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఈ దక్కన్ క్వీన్ ట్రైన్తోనే నైన్టీన్ థర్టీలో అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు భారతదేశ రైల్వే పితామహుడు అని చెప్పేసి ఎవరిని అంటే లార్డ్ డల్హౌసీ ఫస్ట్ ట్రైన్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ముంబై టు థానే మధ్యలో స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో సో ఇవి అన్నీ జీకేలోకి వస్తాయి అలాగే కరెంట్ అఫైర్లోకి వస్తే బుల్లెట్ ట్రైన్ నిన్నే చెప్పుకున్నాం మనం అహ్మదాబాద్ టు ముంబై గురించి అహ్మదాబాద్ టు ముంబై మధ్యలో ఒక బుల్లెట్ ట్రైన్ అనేది టూ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అఫీషియల్గా అది కంప్లీట్ అయిపోయింది ఇటీవల న్యూస్లోకి వచ్చింది ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ట్రైన్ ప్రాజెక్టుగా లేదా గ్రీన్ ట్రైన్గా ఒక స్టాటస్ని పొందిన బుల్లెట్ ట్రైన్ ఏది అంటే ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్గా చెప్పొచ్చు సో అది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం దీని పక్కన పెడితే చైనా అనేది మనకి కరెంట్ అఫేర్స్లో ఉంది కాబట్టి దీని గురించి కూడా తెలుసుకోవాలి చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి పిలవచ్చు అలాగే గాల్వాన్ వ్యాలీ ఏదైతే ఉందో గాల్వాన్ వ్యాలీ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఏ వైపు ఉందంటే లడాక్ ప్రాంతం వైపు ఉంది సో లడాక్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గాల్వాన్ లోయా అనేది ఉంది ఇది ఏ కంట్రీస్కి మధ్య ఘర్షణ అంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్యలో ఘర్షణ ప్రాంతంగా దీన్ని చెప్పచ్చు అలాగే నిన్న చైనాలోని బీజింగ్ ప్రాంతాన్ని గురించి చెప్పుకున్నాం ఆసియా పసిఫిక్ టెక్నాలజీ హబ్ ఒక రిపోర్ట్ వచ్చింది ఆసియా పసిఫిక్ టెక్నాలజీ హబ్ రిపోర్ట్లో టాప్ టెన్ సిటీస్ ఆసియా వ్యాప్తంగా చూసుకుంటే టాప్ టెన్ సిటీస్లో చాలా సిటీస్ చైనాకి సంబంధించినవి ఉన్నాయి ఒకటి బీజింగ్ ఉంది రెండు షాంఘై ఉంది బీజింగ్ షాంఘై సిటీ సిటీస్ టాప్ ఫైవ్లో ఉన్నాయి ఆ రెండు కూడా మనకి చైనాకి సంబంధించినవి ఆసియా పసిఫిక్ టెక్నికల్ హబ్ గ్రోత్ ఇంజన్ ఇన్నోవేషన్ అని చెప్పేసి గ్రోత్ ఇంజన్స్ ఇన్నోవేషన్ అనే ఒక రిపోర్ట్ వచ్చింది దాంట్లో టాప్ సిటీగా నిలిచింది బీజింగ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనా అది ఒక కరెంట్ అఫేర్ రెండోది ఇటీవల చైనా ఏ ట్రైన్ని అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ బోర్డర్లో స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇటీవల ఏ రెండు కంట్రీస్కి మధ్యన గాల్వాన్ లోయక్ కర్షణ ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుంది అంటే భారతదేశం మరియు చైనా భారతదేశం చైనాకి మధ్యలో ఉన్న బోర్డర్ పేరుని మోహన్ రేఖ అంటాం జనరల్గా అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లడాక్కి అండ్ టిబెట్కి మధ్యలో ఉంది అలాగే భారతదేశానికి చైనాకి వివాదాస్పద ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంటే అరుణాచల్ ప్రదేశ్తో పాటు అకసాయి చిన్ అనే ప్రాంతం కూడా ఉంటుంది సో ఇవి టోటల్గా చైనాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ కావల్ ప్లస్ ప్రోగ్రామ్ సో కావల్ ప్లస్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఇటీవల ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అంటే దీన్ని కేరళ కేరళలోని విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కావల్ ప్లస్ అనే ప్రోగ్రామ్ని టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై డిసెంబర్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది సో అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది చూద్దాం ఈ స్కీమ్ ఏంటి అనేది ఎవరైతే సెక్షువల్గా అబ్యూజ్ అయి ఉన్నారో అలాంటి విమెన్స్ ఎవరైతే ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ కానీ సెక్షువల్ వైలెన్స్ వల్ల కానీ ఎవరైతే విమెన్స్ కష్టపడో విక్టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీల యొక్క చిల్డ్రన్స్ పిల్లల్ని కాపాడడం కోసం హై రిస్క్లో ఉన్న ఆ పిల్లల్ని కాపాడడం కోసం ఎన్జీఓస్తో కలిసి కేరళలోని ఎన్జీఓస్తో కలిసి మనకి కేరళ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రా డిపార్ట్మెంట్ ఒక పథకాన్ని లేదా ఒక ప్రోగ్రామ్ని రూపొందించింది అదే కావల్ ప్లస్ సో దీంట్లో ఏంటి అంటే ఎవరైతే ఈ రిస్క్లో ఉన్న చిల్డ్రన్ ఉంటారో పిల్లలు ఉంటారో సో వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళని భద్రతగా చూడడం ఆహారం సదుపాయం ఫుడ్ కల్పించడం సో వాళ్ళని సెక్యూరిటీగా చూసుకోవడం అనేది సెక్యూర్ కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మొట్టమొదటిగా రెండు డిస్టిక్స్లో కేరళలోని రెండు జిల్లాల్లో దీన్ని పైలట్ మీద స్టార్ట్ చేశారు ఒకటి వచ్చేసి మనకి తిరువనంతపురం వన్ అ తిరువనంతపురం అండ్ సెకండ్ వన్ అ పాలక్కాడ సారీ పాలక్కాడ్ వన్ ఈజ్ అ పాలక్కాడ్ అండ్ వన్ ఈజ్ అ తిరువనంతపురం ఈ రెండు డిస్టిక్స్లో కేరళలో టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో మొట్టమొదటిసారిగా కావల్ ప్లస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది సో దీంట్లో ఫ్రమ్ ద తిరువనంతపురం త్రీ హండ్రెడ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద పాలక్కడ్ వన్ ఫిఫ్టీ చిల్డ్రన్ ఆర్ రెస్క్యూడ్ నూట యాభై మంది పిల్లల్ని పాలక్కడ్ డిస్ట్రిక్ట్ నుంచి అండ్ తిరువనంతపురం నుంచి మూడు వందల పిల్లల్ని రక్షించారు వాళ్ళకి భద్రత కల్పించారు అండ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది అయితే ఇది ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో సక్సెస్ అవడంతో ఇటీవల రీసెంట్లీ కావల్ ప్లస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అగెయిన్ ఇన్ ద ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ సో కేరళలోని ఇంకొక ఐదు జిల్లాలలో ఈ కావల్ ప్లస్ ప్రోగ్రామ్ని ఇటీవల ఇంప్లిమెంట్ చేయనున్నారు అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది ఇది మొత్తం ఈ పథకం గురించి సో మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కావల్ ప్లస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ న్యూస్ సో కావల్ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కేరళ అండ్ నెక్స్ట్ ఇది ఎవరి కోసం అంటే ఇన్ కేరళ విచ్ విమెన్ ఆర్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ అండ్ విచ్ విమెన్స్ ఆర్ విక్టీమ్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ సో ఇలాంటి వాటికి ఇలాంటి కోవకి చెందిన విమెన్స్ యొక్క చిల్డ్రన్ని హై రిస్క్ చిల్డ్రన్ని సో వాళ్ళని కాపాడడం కోసమే ఈ ప్రోగ్రామ్ మొట్టమొదటిగా ఏ డిస్ట్రిక్స్లో స్టార్ట్ అయ్యిందంటే తిరువనంతపురం అండ్ అల యాజ్ వెల్ యాజ్ అ పాలక్కాడ్ అలాగే కేరళ ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం ఇంకొక రీజన్ కూడా ఉంది దాని పేరు వచ్చేసి మనకి ఏది అంటే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇటీవల సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఎవరికి ప్రతిష్టాత్మకమైన ఒక హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇచ్చింది అని అడిగితే కేరళ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ సో రీసెంట్లీ కేకే శైలజ ద కేరళ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ ద విచ్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుని కేరళ యొక్క ఇది వరకు పనిచేస్తాం ఆరోగ్య శాఖ మంత్రి కెకే శైలజ అందుకున్నారు అది ఒకటి న్యూస్లో ఉంది అండ్ రెండో న్యూస్ వచ్చేసి మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా న్యూస్లో ఉంది ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది రీసెంట్గా రోల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వీస్ అవార్డ్ ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చింది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ రికగ్నైజ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ సోలార్ ఫుల్లీ ఎనర్జ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్లీ సోలార్ ఎనర్జీ అంతర్జాతీయ విమానాశయ దేని గుర్తించింది అంటే కొచ్చిన్ని ఇటీవల ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎవరికి అవార్డు ఇచ్చింది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అండ్ కేకే శైలజ ఏ ప్రాంతానికి చెందిన అంటే కేరళ అండ్ ఫార్మర్ ఏ మినిస్టర్ అంటే హెల్త్ మినిస్టర్గా చెప్పచ్చు ఆమెకి ఇటీవల ఈ సివిలియన్ అవార్డు కూడా రావడం జరిగింది అలాగే కోవలన్ స్కీమ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే కేరళకి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కోవల్ ప్లస్ ప్రోగ్రామ్ సారీ కావల్ ప్లస్ ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ సో డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ ఇటీవల న్యూస్లో ఉంది దీనికి కారణం వచ్చేసి మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్ఎస్డిసి అంట అండ్ యాజ్ వెల్ యాజ్ అ వాట్సప్ సో మనకి వాట్సప్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ రెండూ కూడా కలిసి ఇటీవల డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ని రూపొందించాయి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ సో స్కూల్స్లోని కాలేజెస్లోని యూనివర్సిటీస్లోని ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళని సెలెక్ట్ చేసి అండ్ ఆన్లైన్ పరంగా ఏవైతే మనకి ఈ టెక్నాలజీ ఉందో దాన్ని టీచ్ చేయడం దాని తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేషన్ని డిజిటల్ ఛాంపియన్స్ అనే అవార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే వెన్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్ స్కిల్ సో వాళ్ళకి స్కిల్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తారో సో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా కుదురుతుంది అంటే భారతదేశంలో ఉన్న యూత్ని టార్గెట్ చేస్తూ సో వాళ్ళకి స్కూల్స్ దశలోనే లేకపోతే మనకి కాలేజ్ దశలోనే గ్రాడ్యుయేషన్ దశలోనే స్కిల్ని ప్రొవైడ్ చేసి దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ విత్ వాట్సాప్ కొలాబరేషన్ విత్ వాట్సాప్ అని చెప్ప చెప్పచ్చు అలాగే మనకు ఆల్రెడీ ఉన్నది ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే ప్రోగ్రామ్ ఉంది ఇది కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామే ఆల్రెడీ ఇండియాలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి సో అక్కడ స్టూడెంట్స్ని కానీ మిగతా యూత్ని కానీ తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఉద్యోగాన్ని కల్పించడం జరుగుతుంది అది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అయితే ఇప్పుడు ఏదైతే డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ ఉందో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాట్సప్ స్టార్ట్ చేశాయో దీనికి అదనంగా దీనికి అదనంగా సపోర్ట్ చేసే ఇంకొక కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ ఏది అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని కూడా చెప్పొచ్చు ఇటీవల భారతదేశంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ కానీ చాలా ఎక్కువ జనరేట్ అవుతున్నాయని చెప్పచ్చు ఎందుకంటే నిన్నే మనం చెప్పుకున్నాం ఇండియన్ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్స్ సో ఇండియన్ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్స్ ఐబీపీఎస్ స్కీమ్ అని చెప్పేసి దీంట్లో ఏంటంటే ఐటీబీపీఓ సంస్థల్లో భారతదేశంలోని యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఐబీపీఎస్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు దీంట్లో టాప్ స్టేట్గా ఉన్నది ఆంధ్రప్రదేశ్ అండ్ సెకండ్ స్టేట్గా సంపాదించుకున్నది తమిళనాడు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం అంటే భారతదేశంలో యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం స్కిల్ని ట్రైన్ చేసి యూత్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం ఉన్న పథకాల్లో ఒకటి ఏంటి అంటే డిజిటల్ స్కిల్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది వాట్సాప్తో కొలాబరేట్ అయ్యి అండ్ రెండోది వచ్చేసి ఇండియన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ అనేది ఒకటి ఉంది సో ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి ఏది అంటే మనకి నాబాద్ సో అగ్రికల్చర్ కి సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు నాబార్డు ఇటీవల సిమెంట్ సిమెంట్తో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది రూరల్ యూత్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకుని ఆ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించడం కోసం నాబార్డు అండ్ యాజ్ వెల్ ఎస్ అంబూజా సిమెంట్ కూడా ఇటీవల కొలాబరేట్ అవ్వడం జరిగింది ఇవి యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఈ మంత్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు అయితే నాబార్డు అగ్రి అంబుజా సిమెంట్ ఈ రెండు కూడా దేనికోసం కొలా అయ్యాయి దేనికోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువతకి ఉపాధిని కల్పించడం కోసం సో రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం రెండవది వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఇది స్కీమ్లో ఫస్ట్ టాప్ స్టేట్ ఏది ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్టేట్ ఏది తమిళనాడు సో థర్డ్ ఇటీవల మనకి డిజిటల్ స్కిల్ క్యాంపెయిన్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ అనేది న్యూస్లో ఉంది సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో ఎవరు కొలాబరేట్ అవుతున్నారు ఏ సోషల్ ప్లాట్ఫామ్ కొలాబరేట్ అవుతుంది అంటే వాట్సాప్ సో ఇది మనకి డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక మల్టీనేషనల్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఇటీవల యునెస్కో యొక్క మెయిన్ ప్రాధాన్యంతో అంటే యునెస్కో నేతృత్వం వహిస్తూ రెండు కంట్రీస్ని కొలాబరేట్ చేస్తూ ఓషన్స్కి సంబంధించిన ఒక మల్టీనేషనల్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది దాని పేరు మనకి కోస్ట్ ప్రాజెక్ట్ సిఓస్ కోస్ట్ ప్రాజెక్ట్ అంటాం సో ఇక్కడ మనకి సి అంటే అర్థం వచ్చేసి మనకి కమిటీ ఆన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ సిఈఓఎస్ అంటే కమిటీ ఆన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని ఇక్కడ కోస్ట్ అంటే అర్థం కోస్టల్ అబ్జర్వేషన్ అప్లికేషన్ అండ్ సర్వీసెస్ టూల్స్ సో ఇవి గుర్తుపెట్టుకోవాలి టీ అంటే ఇక్కడ అర్థం టూల్స్ అని ఎస్ అంటే ఇక్కడ సర్వీసెస్ అని ఏ అంటే అప్లికేషన్స్ అని ఓ అంటే అబ్జర్వేషన్ అని కోస్టల్ అబ్జర్వేషన్ అప్లికేషన్ సర్వీసెస్ అండ్ టూల్స్ కమిటీ ఆన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఫర్ ద కోస్టల్ అప్లికేషన్ సర్వీసెస్ అండ్ టూల్స్ ప్రాజెక్ట్ ఇది ఏ ఏ కంట్రీస్ కలిపి చేపట్టి ఉన్నాయంటే యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా సో యుఎస్ఏ అండ్ ఇండియా ఏం చేస్తున్నాయంటే ఓషన్కి సంబంధించిన డేటా కావచ్చు ఆ ఓషన్స్కి సంబంధించిన మిగతా ఏదైతే సర్వే ఉందో సో దానికి సంబంధించి అత్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని యూజ్ చేసి సో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ ఎస్ ఇండియా యుఎస్ఏకి చెందిన ఏ సంస్థ ఈ ప్రాజెక్ట్లో పాల్గొనిపోతుంది అంటే నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ అంటాం నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాకి సంబంధించి ఏ సంస్థ పాల్గొనబోతుంది అంటే ఇస్రో సో ఇప్పుడు ఏంటంటే యునెస్కో ఆధ్వర్యంలో అటు ఇండియా అండ్ యుఎస్ఏ కలిసి కోస్టల్ సముద్ర తీర ప్రాంతాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సముద్రాలకి సంబంధించిన సర్వే గురించి ఈ అత్ అబ్జర్వేషన్ శాటిలైట్ యూజ్ చేసి ఎలాంటి కోఆప్ చేయొచ్చు అనే దాని మీద ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది మీకు సింపుల్గా ఏంటి అంటే ఈ కోస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల ఏ కంట్రీ స్టార్ట్ చేసినాయి అని అడిగితే యుఎస్ఏ అండ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఎవరి ఆధ్వర్యంలో అసలు యాక్చువల్గా ఇది ఎవరు మెయిన్గా ప్రపోజ్ చేసింది అంటే యునెస్కో యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది అలాగే ఇండియాకి సంబంధించి ఎవరు పాల్గొంటున్నారంటే ఇస్రో మీకు ఆల్రెడీ తెలుసు ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసి కే శివన్ అని చెప్పి అలాగే ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే బెంగళూరు సో బెంగళూరులో ఇష్యూ ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది దాని యొక్క చైర్మన్ కే శివన్ అలాగే నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సో ఇది వచ్చేసి మనకి యూఎస్ఏలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ సో వాషింగ్టన్ డీసీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది దీని యొక్క చైర్మన్ వచ్చేసి రిచర్డ్ రిచర్డ్ డబల్యూ స్పినాట్ సో రిచర్డ్ డబ్ల్యూ స్పినార్డ్ అనే పర్సన్ దీనికి చైర్మన్గా ఉన్నారు అది ఎన్ఓఏఏ అండ్ ఇస్రోకి సంబంధించి ఇస్రో ఏంటి అంటే భారతదేశంలో స్పేస్ అప్లికేషన్స్కి కానీ స్పేస్ ఓరియంటెడ్కి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ అలాగే యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆ కంట్రీలో ముఖ్యంగా ఒక సైంటిఫిక్ ఏజెన్సీ సముద్రాల గురించి వాతావరణం గురించి పరిశోధించే ఒక సైంటిఫిక్ ఏజెన్సీ ఈ రెండూ కలిసి ఇప్పుడు అత్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ యూజ్ చేసి సముద్ర తీర ప్రాంతాల్లో ఈ డేటాని సర్వేని రూపొందించి వాటిని తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా సో అది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కొట్టి బేసిక్ ఫ్యాప్స్ కూడా చూద్దాం కరెంట్ అఫైర్స్లో ఓషన్స్ వచ్చింది కాబట్టి ఓషన్ డే ఎప్పుడు అంటే మనకి జూన్ ఎయిత్ ప్రపంచవ్యాప్తంగా ఓషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ ఎయిత్ అలాగే యూఎన్ డెకేడ్ ఆఫ్ ద ఓషనిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యూఎన్ డెకేడ్ ఆఫ్ ద ఓషనిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై యునైటెడ్ నేషన్ రెండు వేల పదిహేడులోనే తీర్మానించింది యుఎన్ డెకేడ్ ఆఫ్ ద ఓషనిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి ఏది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై అలాగే భారతదేశానికి సంబంధించి ఓషన్స్కి ఓషన్ డే సంబంధించి పలు క్యాంపెయిన్స్ స్టార్ట్ అయ్యాయి భారతదేశంలో స్టార్ట్ అయిన క్యాంపైన్ పేరు హ్యాకథాన్ క్యాంపెయిన్ సో హ్యాకథాన్ క్యాంపెయిన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది భారతదేశంలో అలా పలు కంట్రీలో కూడా ఓషన్ డేని మనకి రికగ్నైజ్ చేస్తూ పలు క్యాంపైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద అలా అయితే ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి బ్యాంగ్ళూరు ఉంది సో నిన్న బ్యాంగ్లూరు అనేది కరెంట్ అఫైర్లోకి వచ్చింది ఎందుకు అంటే ఆసియా పసిఫిక్ రీజియన్ టెక్నాలజీకి సంబంధించిన రిపోర్ట్ గ్రోత్ ఇంజన్స్ ఇన్నోవేషన్ అంటాం గ్రోత్ ఇంజన్స్ ఇన్నోవేషన్ ఆసియా పసిఫిక్ రీజియన్కి సంబంధించిన రిపోర్ట్లో టాప్ కంట్రీగా లేదా టాప్ సిటీగా నిలిచింది బీజింగ్ అలాగే థర్డ్ సిటీగా నిలిచింది బెంగళూరు భారతదేశానికి చెందిన బెంగళూరు సిటీ టాప్ త్రీగా గ్రోత్ ఇంజన్స్ ఇన్నోవేషన్ రిపోర్ట్లో నిలిచింది అలాగే బ్యాంగ్లూర్ని సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి పిలుస్తారు అని స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దట్ ఈస్ అబౌట్ దట్ బెంగళూరు సో ఇది మనకి కోస్ట్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ బిట్వీన్ దట్ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ మీజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్ సో మనకి మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది ఇటీవల మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరపున మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి ఒక పథకం ఉంది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ పథకాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ ఈ మూడు సంయుక్తంగా కలిసి థర్టీ టూ మిలియన్ డాలర్స్తో ఒక హెల్త్ కేర్ సిస్టమ్ని మిజోరంలో ప్రారంభించనున్నాయి సో దీని తరపున ప్రపంచ అంతర్జాతీయ సంస్థ అండ్ వరల్డ్ బ్యాంక్ పాల్గొంటుంది అండ్ మిజోరం స్టేట్ గవర్నమెంట్ పాల్గొంటుంది సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఆల్రెడీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎగ్జిస్ట్ అయ్యింది సో దీని తరపున అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఒక భాగం కానుంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్టులో ఏ ఏ అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్ని మిలియన్ ప్రాజెక్ట్స్ అంటే థర్టీ టూ మిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్ అని చెప్పి మరి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏ పథకం ఎగ్జిస్ట్ అయ్యి ఉంది మిజోరంలో అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది సో అది దీని యొక్క ఉద్దేశం నేను చెప్పడానికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మిజోరం యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోండి ఐజ్వాల్ ఐజ్వాల్ అనేది మనకి మిజోరం యొక్క క్యాపిటల్ అలాగే మిజోరం యొక్క ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరంటే జోర్మతాంగ్ సో జోర్మతాంగ్ ఇస్ అ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం అండ్ క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్ ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఇటీవల వరల్డ్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి థర్టీ టూ మిలియన్ డాలర్స్తో మనకి ఒక హెల్త్ కేర్ సిస్టమ్ని స్టార్ట్ చేయనున్నాయి సో నార్మల్గా చూసుకుంటే ఇటీవల నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువగా న్యూస్లో కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడే న్యూస్లో చూసాం ఎందుకు అరుణాచల్ ప్రదేశ్కి టిబెట్ ఏదైతే ఉందో మనకి బార్డర్కి దగ్గరలో ఉన్న టిబెట్ ప్రాంతానికి మధ్యలో ఈ దగ్గరగా ఈ బార్డర్కి దగ్గరగా చైనా ఇటీవల ఒక ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ బుల్లెట్ టిబెట్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో స్టార్ట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి రావడం జరిగింది దాని తర్వాత న్యూస్లోకి వచ్చింది ఏది అంటే అస్సాం నిన్న న్యూస్లో చూసాం ఎందుకంటే అస్సాంలోని గౌహతి ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో అందుకని చెప్పేసి అస్సాం న్యూస్లోకి రావడం జరిగింది సో నెక్స్ట్ ఇంకొక ప్రాంతం ఏది న్యూస్లోకి వచ్చిందంటే మిజోరం సో మీజోరం న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ మీజోరం కలిసి థర్టీ టూ మిలియన్ డాలర్స్ ఖర్చుతో మనకి హెల్త్ కేర్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తున్నాయి ఈ నెలలో ఈ నార్త్ ఈస్ట్ ఇండియా న్యూస్లో ఉండడానికి కారణం దీనిగా చెప్పచ్చు ఒకటి ఎలక్ట్రిక్ ట్రైన్ అండ్ రెండోది రబ్బర్ ప్లాంట్ అండ్ మూడోది వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్తో సంయుక్తంగా నిర్వహించే హెల్త్ కేర్ ప్రాజెక్ట్ మీజోరం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈరోజు ఏవైతే మనం వీడియోలో కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో డిస్కస్ చేశామో వాటి యొక్క రివ్యూ చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి రామ్గర్ విషధారి వైల్డ్ లైఫ్ సాంఛురీ రామ్గర్ విష్ధారి వైల్డ్ లైఫ్ సెంచరీని ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యాభై రెండవ టైగర్ రిజర్వ్ అంటే యాభై రెండవ పులుల సంరక్షణ కేంద్రంగా రికగ్నైజ్ చేసింది అలాగే రాజస్థాన్లోనే ఇది ఫోర్త్ టైగర్ రిజర్వ్గా సో ఇటీవల స్థానాన్ని సంపాదించింది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రామ్గర్ విష్ధారి వైల్డ్ లైఫ్ సెంచరీ ఏ స్టేట్కి సంబంధించింది అంటే రాజస్థాన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇల్లిక్ట్ ట్రాఫికింగ్ ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇల్లిక్ట్ ట్రాఫికింగ్ అనేది ఎప్పుడు అంటే జూన్ ట్వంటీ సిక్స్త్గా మనం డిస్కస్ చేసుకున్నాం అలాగే దీనికి సంబంధించిన సంస్థని కూడా గుర్తుపెట్టుకోవాలి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అంట దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టీమ్స్ ఆఫ్ టార్చర్ సో ఈ డే కూడా ఎప్పుడు అంటే జూన్ ట్వంటీ సిక్స్త్ అండ్ నెక్స్ట్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ సో జనరల్గా ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది ఇది వరకు ఇండియన్ నావీ జపాన్ నావీతో ఫ్రెంచ్ నావీతో కూడా కండక్ట్ చేసింది అయితే రీసెంట్గా యుఎస్ఏతో భారతదేశం యొక్క వాయుసేన భారతదేశం యొక్క నావికసేన అంటే ఇండియన్ నావీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి యుఎస్ఏ నావీతో కండక్ట్ చేసిన ఇటీవల ఎక్ససైజ్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సాల్ట్ ప్రోగ్రామ్ ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ ఏ అంతర్జాతీయ సంస్థ హెల్ప్ చేస్తుందంటే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ పద్దెనిమిది వందల అరవై కోట్లని ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది ఈ సాల్ట్ ప్రోగ్రాం కోసం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ ఇది బుక్ పేరు మై జా సారోస్ అండ్ జాయ్స్ అనే బుక్ని ఇటీవల రాసిన పర్సన్ ఎవరు అంటే కృష్ణా సక్సేనా సో కృష్ణా సక్సేనా ఈ బుక్ని రాశారు దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ రిలీజ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అంటే భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్కి చైనా యొక్క టిబెట్ ప్రాంతానికి మధ్యలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ని ఏ కంట్రీ ప్రవేశపెట్టనుంది అంటే చైనా ప్రవేశపెట్టనుంది అండ్ నెక్స్ట్ కావల్ ప్లస్ ప్రోగ్రామ్ ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే కేరళ సో కేరళలో ఎవరైతే సెక్షువల్ అబ్యూజ్ విమెన్స్ ఉన్నారో విక్టిమ్స్ ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ చిల్డ్రన్స్ కోసం కావల్ ప్లస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది కేరళ అండ్ నెక్స్ట్ డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ సో డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రాము నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎవరితో కలిసి స్టార్ట్ చేసింది అంటే వాట్సాప్తో కలిసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకి కోస్ట్ ప్రాజెక్ట్ సివోస్ కోస్ట్ ప్రాజెక్ట్ అనేది యుఎస్ఏ అండ్ ఇండియా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక మల్టీనేషనల్ ప్రాజెక్ట్గా చెప్పొచ్చు ఇండియా తరఫున ఇస్రో యుఎస్ఏ తరపున నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేయబడుతుంది అండ్ నెక్స్ట్ మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్ మిజోరం హెల్త్ కేర్ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మిజోరం స్టేట్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ కలిసి దాదాపుగా థర్టీ టూ మిలియన్ డాలర్ తో అక్కడ ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నాయి సో అందుకని చెప్పేసి మిజోరం వార్తల్లోకి వచ్చింది ఈ రోజున మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ ఇవి థ్యాంక్ యూ